శుభోదయం. శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. సరస్వతీ దేవిని ఆరాధించిన శుభం చేకూరుతుంది. మేషం, ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటి వారు సాదర వేడుకలు పలుకుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. బంధువుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వృషభం, ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరని గమనించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. విదేశీ యానం కోసం చేసే యత్నాలు సఫలీకృతులు అవుతారు. సోదరి సోదరుల నుంచి చికాకులు తప్పవు. మిథునం, ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ధనం ప్రాముఖ్యత, పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఉదరం, మోకాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయి కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కర్కాటకం, ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న సాధించలేరు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వీరికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుంచి విమర్శలు తప్పవు. సింహం, చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా ప్రైవేటు సంస్థలోని పనిచేసే వారికి తరచూ యాజమాన్యం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవ కార్యాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కన్య, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల వారికి సంతృప్తి కానవచ్చును. సాంఘిక శుభకార్యాలలో వీరు మంచి గుర్తింపు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. తుల, చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. కుటుంబీకులతో కలిసి విందులలో పాల్గొంటారు. పెరిగిన ఖర్చులు, ఇతరత్ర అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. గృహంలో ఏర్పరచుకోవాలని కోరిక నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృశ్చికం, ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. పండ్లు, కొబ్బరి, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ధనుసు, స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మెలకు వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేపదళ్లు తప్పవు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు వహించండి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మకరం, ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులు స్వల్ప ఆటంకాలను, ఒడిదుడుకును ఎదుర్కొంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసాలు ఎదుర్కొంటారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కుంభం, వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. మీనరాశి వారి ఫలితాలు, మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. మీ సంతానం ఆహారం ఆరోగ్యంలో మెలకు అవసరం. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ధన్యవాదాలు.